తాగుపోతున్నా కొడకల్లారా మీకు మీరే తాగించుకొని మీలో మీరే కొట్టేసుకొని నా కలుపాకని సర్వనాశనం చేసేసి ఆ అంజిగాడు కొట్టాడని చెప్తారా నేను నవ్వలేకపోతున్నాను బాబాయ్ రాములోరి గుడి జోలికి వెళ్తే అలాంటి ఇంతలే జరుగుతాయి మరి ఒరే అంజీ ఒకసారి రారా అంజీ ఎందుకు భయపడుతున్నావు పిలుస్తున్నాడు కదా వెళ్ళు నువ్వు నువ్వు తలక బాసి కొడుకును కొట్టావంటరా ఏలమ్మా అవును నేనే కొట్టాను ఇప్పుడేంటి గట్టిగా మాట్లాడితే నిన్ను కూడా తంత ఏం పీక్తావరా ఏరా బెంబిగా నువ్వేమన్నా పెద్ద పోటుగా అడివారా నువ్వేం చేస్తున్న అడిగే దిక్కే లేదనుకుంటున్నావారా నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా ఒకప్పుడు డ్యామ్ కట్టిస్తున్న ఇంజనీర్ గారిని ఆయన భార్యని డ్యామ్ దగ్గర మీరేం చేశారో నాకు తెలుసు మళ్ళీ మా రాములోరి గుడి జోలికొచ్చిన గుడి పేరెత్తిన ఇక్కడ ఉన్నారేంటండి నేను లోపల ఏం చేస్తున్నానా ఏవోనండి పిలిస్తేనండి వెళ్ళానండి ఏం మాట్లాడలేదండి చూస్తూ కూర్చున్నానండి వచ్చేసానండి ఇంజనీర్ మీకు కూడా ఇది అయిందండి సాయంత్రం గుడికి రండి పూజ గారు చెప్పి ఏ తాడో గిడో కట్టిస్తాను అంజీ లోపలికి వెళ్ళానా ఎవరు రే మాట్లాడలేదు ఇంజనీరు వాడి భార్యని మనమే చంపామని అంజికెలా తెలిసింది ఎవరు వాళ్ళంతా బ్రహ్మం గారని వాడు కాదు బయట ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ నా ఫ్రెండ్స్ ఏ తప్పు ఏదో డ్యామ్ అది అంటున్నారు అదే అర్థం కావట్లేదు ఏంటేంటో మాట్లాడుతున్నారు అంతా అయోమయంగా ఉంది ఊళ్ళో డ్యామ్ ఏదైనా ఉందా ఆ సీతమ్మతల్లి డ్యామ్ అని నా చిన్నప్పుడే ఆగిపోయిందంట ఎక్కడుంది ఊరి చివరిలో ఉంది రా వెళ్దాం ఇప్పుడా ఇప్పుడే తప్పదా తప్పదు కదా సరే పదా నవ్వావా ఏంటో అంత కూర్చు ఇదే డ్యాము శ్రీ ఆంజనేయం నేను ఇదే మొదటిసారి చూడ్డం మరెందుకు ఆగిపోయింది ఏమో ఊర్లో అందరూ రకరకాలుగా అంటుంటారు ఆ బ్రహ్మం గారే డ్యామ్ ఆపేయించారని ఇక్కడికి డ్యామ్ కట్టడం అస్త ఇష్టం లేదని అందరూ అంటూ ఉంటారు నాకు కూడా తెలీదు కానీ డ్యామ్ పూర్తయితే మా ఊరే కాదు చుట్టుపక్కల కూడా పంటలు బాగా పండుతాయంట మరి మీ ఊరు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఏమో అంజీ అంజీ ఎక్కడున్నావు ఇక్కడున్నావా ఇదేంటిది చచ్చిపోయిన వాళ్ళకి కర్మ చేయడం ఎవరు చనిపోయారు శివప్రసాద్ అని నాకు బాగా కావలసిన వాడికి కావలసిన వాడు ఈ డ్యామ్ మొదలెట్టిన వాడు ఈ డ్యామ్ మొదలెట్టిన ఆయన అయ్యబాబం ఆయన చనిపోయారా ఆయన ఆయన భార్య ఒకేసారి చనిపోయారు అయ్యయ్యో అయ్యో ఈరోజు రామదీక్షలో ఉన్నానే నేను చేయకూడదు నువ్వు చేస్తావా నేనా చెయ్యవయ్యా నీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళు పాపం వాళ్ళ ఆత్మలకు శాంతి కలుగుతుంది అవునంజీ వాళ్లకు పున్నామ నరక నుంచి విముక్తి కలుగుతుంది ఇలాంటి పుణ్యాత్మలకు కర్మ చేయడం నీ బాధ్యత
సూర్కొండే అంజిగడికి దెయ్యం పడ్డవు ఏంట్రా? నిజం బాబాయ్, ఆడు మన ఊరు పెద్ద కాలవ అవతలగట్టు నుండి ఇవతలగట్టుకు దూకేశాడు. ఆడు డ్యామ్ దగ్గర ఏదో దెయ్యం పూజలు చేయడం కూడా మేము చూశాం బాబాయ్. ఆ బెమ్మన్నను సంపేస్తా అన్నాడండి. పైగా డ్యామ్ అంట, ఇంజనీర్ అంట, సమాధి అంట, ఏటేటో మాట్లాడుతున్నాడండి. ఆడిగాన్ని ఆడి బ్యాచనే కుమ్మేడండి. ఆడు కర్ర తిట్టుంటేనండి, ఆడు మనిషిలా కనపడలేదండి, పేపచ్చం అండి. నోరు ముయ్యండి. రే, అంజి గురించి మళ్ళీ తప్పుగా కూసారో కోసేస్తా. నువ్వు కూడా ఏంటన్నా ఈ బేవస్ కొడుకులతోటి? లేదమ్మా, నేను అదే చెప్తున్నాను. అంజిగాడేంటి, దెయ్యం ఏంటి? అంజిగాడు మిమ్మల్ని కొట్టడానికి ముందే అంతు తెలియని శక్తి ఏదో నన్ను కొట్టిందిరా. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని క్షుద్ర శక్తులను భయపెట్టే అరి వీర భయంకర శక్తి, 100 జన్మలు తపస్సు చేసినా సాధించలేని ఆ శక్తిని అంజిగాడు ఎలా సాధించాడో తెలియటం లేదురా. దాని అంతు తీర్చే ప్రయత్నంలోనే ఉన్నాను. ఎవరు నువ్వు? మళ్ళీ ఏంటి? ఎవరయ్యా నువ్వు? అంజి. అది నీ పేరు కదా, నువ్వెవరు అని. కిరఫ్ గురువు గారు, రాములూరు గుడి, పర్మనెంట్ అడ్రస్ ఆంజనేయ స్వామి. చాలా. అది నీ చిరునామా, నువ్వెవరో చెప్పు. మనిషిని. అందరూ మనుషులే బాబు. నీ శరీరం, నువ్వెవరో చెప్పరా బాబు. ఆంజనేయ, పొద్దున్నే సుత్తి ప్రోగ్రాం మొదలెట్టేసేసావా? నేనెవరో ఇలా తెలుసుకోవాలో నువ్వే చెప్పు స్వామి. అన్వేషణ. ఏంటి? వెతకడం. వెతకడమా? ఒక పిచ్చగాడి నుండి భూమండలాన్ని లేవాడి వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రయోజనం కోసమే పుడతారు. ఏ చీమగానో తోమగానో పుట్టకుండా అతి విలువైన ఒక మానవుడుగానే ఎందుకు పుట్టామని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఆ ప్రశ్నలకు సమాధానం వెతకాలి. అలా వెతకడమే అన్వేషణ. ఆ అన్వేషణలోనే వాళ్ళ బాధ్యత ఏంటో వాళ్ళకు తెలుస్తుంది. ఆ బాధ్యతను వాళ్ళు పూర్తి చేసినప్పుడే వాళ్ళ జన్మ ప్రయోజనం నెరవేరుతుంది. వామ్మో, ఇంత గొడవ ఉందా? మరి నువ్వెందుకు పుట్టావు? నేను నా శ్రీరామచంద్రుడి కోసం పుట్టాను. అబ్బా, మేము కూడా మా ఆంజనేయ స్వామి కోసమే పుట్టామమ్మా. కాదు, నువ్వు డ్యామ్ కోసం పుట్టావు. డ్యామా? నాకు దానికేం సంబంధం? వాళ్ళు ఫిట్టింగ్లు పెడతావే. శ్రీరాముడి ప్రాణం సీతామాత. ఆ సీతామాత పేరును ఉన్న సీతమ్మ తల్లి డ్యామ్ ఆగిపోతే మీ బాస ఆంజనేయుడు ఊరుకుంటాడా? ఎందుకు ఊరుకుంటాడు? మరి నువ్వెందుకు ఊరుకున్నావు? నాకు దానికి ఏంటి? మీ బాస్ ఎవరు? ఆంజనేయ స్వామి. ఆయన ఊరుకుంటాడా? ఊరుకోడు. మరి నువ్వెందుకు ఊరుకున్నావు? అది డ్యామ్ పని పూర్తి అయితే పంటలు పండుతాయా? పండుతాయి. ఊళ్ళో అందరూ సంతోషంగా ఉంటారా? ఊళ్ళో కరువు పోతుందా? పోతుంది. సీతమ్మ తల్లి డ్యామ్ పూర్తి అయితే నీ బాస్ సంతోషపడతాడు కదా? అవును. మరి ఎందుకు ఊరుకున్నావు? ఏంటి? నువ్వే చెయ్యి. నేనా? నువ్వే. అదే నీ బాధ్యత, అదే నీ జన్మకర్తం. నువ్వేం చెప్తుంది? గురుదేవి వస్తున్నా. అంజిగా నడమంత పొగసిరేలా వచ్చేసిందిగా. ఊళ్ళో తుక్కు దగ్గరతో నన్ను చూసి ఎందుకురా భయపడి చేస్తావు? అన్ని చూసేసావుగా, ఆడదాన్ని కదా. నేనంటే ఇష్టం లేదా? మా మీద ఏంటో నీ మ్యాన్ హ్యాండ్లింగ్. అబ్బో, మాత్రమే రాక్షసి. ఛే, అంజిగాడు అనుకున్నాను. అంజిగాడు అమాయకుడు, పాప నన్ను చూసి జరుచుకున్నట్టున్నాడు. యహనీ, ఇంతలాంటి ఫిగర్ ని నన్ను చూసి ఎవడైనా భయపడతాడా? ఆణ్ణి ముగ్గులోకి దింపాలంటే ఒకటేదాని. ఏంటది ఎక్స్పోజింగ్? అంటే ఇప్పి చూపించడం. ఇంకేం చూపించాలి? రకరకాల డ్రెస్సులు వేసుకుని చిత్ర విచిత్రంగా అడ్డం పడిపోయి కొద్ది కొద్దిగా ఎక్స్పోజింగ్ చేసేవనుకో రెచ్చిపోయి రేప్ చేసేస్తాను. ఏది మంత్రమయ్యా బాబు? ముద్దు ముచ్చట లాడి గట్టి వాము చోటుకి లాక్కెళ్ళి ఈ రాత్రికే మా అయ్యని తోటలు చెయ్యాలి. తొందరగా చేసేయి. చేస్తావా? చేయవా? ఇది రాములూరి గుడి, మా పాపం కళ్ళు పోతాయి. ఒకే ఒక వద్దు, గొంతు పిసికి చంపుదా. అప్పుడియా? గొంతు తప్ప. ఓకే తప్పమ్మా, అలా మాట్లాడకూడదు.
మా బాస్ నిష్ఠాగరిష్ఠుడు, మా పూజారి గారు నిప్పు, నేను నిప్పు నిష్ఠాగరిష్ఠుణ్ణి. ఆడవాళ్ళని తాకితే ఉరేసుకోవాలి తెలుసా? ఏంటిది ఏంటి వైపరీత్యం?